హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా కురువనున్నటువంటి అకాల వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఏ జిల్లాల మీద ఉంటుంది, అలాగే వర్షాలు ఏ జిల్లాలో కురుస్తాయో ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి అనేది శ్రీలంక మీదుగా తమిళనాడు తీరం వద్ద తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో మనకి శ్రీలంక, తమిళనాడు అలాగే దక్షిణ కోస్తా జిల్లాలు, రాయలసీమ జిల్లాల్లో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ అల్పపీడనం అనేది ఉత్తరాంధ్ర జిల్లాలో ఏప్రిల్ 10-11 తేదీల్లో విస్తరించే అవకాశాలు ఉన్నాయి. దీని ప్రభావంతో మనకి మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఏప్రిల్ 11 నుంచి 13 తారీఖు వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, కడప అలాగే కోస్తా జిల్లాలైనటువంటి నెల్లూరులో కూడా భారీ వర్షాలు రానున్న రెండు రోజుల్లో కురుస్తాయని ఐఎండీ వాతావరణ శాఖ నివేదికను ప్రకటించింది. ఇక తెలంగాణలో కూడా ఏప్రిల్ 10 తారీఖు నుంచి వర్షాలు కురుస్తాయి. అక్కడక్కడ పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో. ఇకపోతే మనకి మధ్య తెలంగాణ అంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, నల్గొండ అలాగే మూడు నాలుగు ప్రాంతాల్లో మాత్రం అక్కడక్కడ చిరుజల్లు, ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఈ రెండు మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిలో పడిపోతాయి. ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. అయితే రానున్న నాలుగు రోజుల్లో మధ్యాంధ్ర అలాగే దక్షిణ కోస్తా, రాయలసీమ అలాగే ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.